సంఘటనలో వాస్తవంగా నాలాలపై అక్రమ నిర్మాణం చేపట్టినటువంటి కొంతమంది బిల్డింగ్ ఓనర్స్ అక్రమ నిర్మాణాలు తొలగించాలని చెప్పి మున్సిపల్ అధికారులు అప్పుడు ఉన్నటువంటి మేయర్ వాటితో పాటు నేను నాతో పాటు మున్సిపల్ అధికారులు కమిషనర్ టౌన్ ప్లానింగ్ అందరూ కూడా నాలాలపై అక్రమ నిర్మాణ కారణంగానే వరదలు వచ్చాయని చెప్పి అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి శ్రీశన్య డిగ్రీ కాలేజ్ కళాశాల యాజమాన్యం పురుషోత్తం రెడ్డి గారికి నోటీసులు ఇస్తే వారు దురుద్దేశంతో నాపైన బీఆర్ఎస్ పార్టీ పైన మా పార్టీ అసత్య ఆరోపణలు చేసి అవినీతి ఆరోపణలు చేసినటువంటి సందర్భంలో ఒక బాధ్యత ప్రజాప్రతినిధిగా మచ్చలేని నాయకుడిగా మూడు సార్లు ప్రజల అభిమానం పొందినటువంటి ప్రజాప్రతినిధిగా మనస్తాపానికి గురై వారి పైన డిఫమేషన్ సూట్ చేయడం జరిగింది. మరి వారు చేసినటువంటి ఆరోపణలకు ఎక్కడ కూడా రుజువు లేకుండా ఇప్పటికీ మూడు నాలుగు ఏం లేని కావాలని కాలయాపన చేస్తూ ఈరోజు ఇంకా నన్ను మానసిక ఆవేదన గురి చేస్తున్నటువంటి మరి పురుషోత్తం రెడ్డి గారి పైన కోర్టులో ఈరోజు నేను హాజరు కావడం జరిగింది. మా విక్నెస్ హాజరుపరిచినప్పటికీ కూడా వారికి సరైన ఆధారాలు లేక ఈరోజు మరి వారి అడ్వకేట్ కానీ వారు కానీ హాజరుపరి చేయలేదు. మరి తిరిగి 7వ తారీఖున మరి కేసు శశి గారు డ్రా చేస్తా అని చెప్పాడు. కాబట్టి నేను ఈ కోర్టును న్యాయం చేయాలని విజ్ఞప్తి కోసం ఈరోజు రావడం జరిగింది. ఖచ్చితంగా న్యాయం నా పక్షాన ఉంది, ప్రజలు నా పక్షాన ఉన్నారు. ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలు నాలాలపై చేపట్టిన వాళ్ళందరినీ కూడా అధికారికంగా చర్య తీసుకోవడం జరుగుతుంది.